హలో హాయ్ అండి వెల్కమ్ టు ద వీడియో ఈ ఛానల్ లోపల ఈ ప్రపంచంలో జరుగుతున్నటువంటివి జరిగినటువంటివి చాలా ఇంట్రెస్టింగ్ విషయాల గురించి ఆ టాపిక్స్ గురించి నేను వీడియోలు చేస్తూ ఉంటాను ఒకసారి ఛానల్ని చెక్ చేయండి మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో రీసెంట్గా మనకు మాల్దీవ్స్కు మధ్యలో ఉన్నటువంటి కమ్యూనికేషన్స్ అనేవి చాలా దెబ్బతిన్నాయి దానికి కారణం ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటి మినిస్టర్ హోదాలో ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోదీ గారి గురించి కొన్ని అసభ్యకరమైన మాటలు మాట్లాడటం అనేది భారతీయులకు నచ్చలేదు దీంతో బైకాట్ మాల్దీవ్స్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతూ మన ఇండియా నుంచి ఎంతమంది టూరిస్టులు అయితే ఎక్కువగా మాల్దీవ్స్కి రిలాక్సేషన్కి ఎంజాయ్మెంట్కి వెళ్తున్నారో వీళ్ళందరూ వాళ్ళ టూర్స్ని ట్రిప్స్ని క్యాన్సల్ చేసుకోవడం జరిగింది దీని ద్వారా మాల్దీవ్స్ ఆర్థిక వ్యవస్థ అనేది చాలా ఘోరంగా దెబ్బతినే ఛాన్సెస్ అనేటివి ఉన్నాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఈ సిచ్యువేషన్ని మనం అనాలసిస్ చేస్తే ఎప్పుడైతే మాల్దీవ్స్కి సంబంధించిన మినిస్టర్స్ మనం నరేంద్ర మోడీ గారి మీద ఇటువంటి వాక్యాలు అంటే కొంచెం బ్యాడ్ కామెంట్స్ అనేటివి చేశారో అప్పటి నుంచి మాత్రమే ఈ ఎఫెక్ట్ అనేది పడింది ఇప్పుడు మాల్దీవ్స్ అనేది మనకు ఫస్ట్ నుంచి కూడా శత్రు దేశం అనేది కాదు చాలా మిత్రదేశం చాలా సందర్భాలలో మాల్దీవ్స్కి మనం చాలా హెల్ప్ అనేది చేయడం జరిగింది అటువంటి దేశం నుంచి ఇటువంటి థింగ్స్ అనేటివి అంటే ఇటువంటి మాటలు అనేవి రావటం అనేది నిజంగా కూడా ఇండియా ప్రజలకు అనేది చాలా అన్డైజెస్టివ్ థింగ్ ఇది ఇలా జరుగుతుంది అన్నది చాలా ఘోరమైనటువంటి సిచ్యువేషన్ మాల్దీవ్స్ భారతదేశం లాంటి ఒక మంచి మిత్ర దేశాన్ని కోల్పోయినట్టే చెప్పచ్చు మనం Hasta ah, luego. చరిత్ర లోపల కొన్ని సంవత్సరాల క్రితం నుంచి చూస్తే కూడా మాల్దీవ్స్కి ఇండియా ఎంత సపోర్ట్ ఇచ్చింది మాల్దీవ్స్ ఎదుగుదలకు లేకపోతే మాల్దీవ్స్కి ఒక ఆపద వచ్చినప్పుడు ఇండియా దాన్ని ఆదుకోవడానికి ఎంత దూరం వెళ్ళింది అలా వచ్చిన సందర్భాలు ఏంటి మెయిన్గా అంటే చాలా సందర్భాలలో మాల్దీవ్స్కి ఇండియా హెల్ప్ చేసింది అనుకోండి మెయిన్గా చాలా టాప్ ప్రయారిటీతో హెల్ప్ చేసిన సిచ్యువేషన్స్ ఏంటి అన్న విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడదాం మెయిన్గా నేను ఇప్పుడు ఒక ఈ వీడియో లోపల ఒక నాలుగు టాప్ టాపిక్స్ అంటే నాలుగు సిచ్యువేషన్స్ గురించి మీకు చెప్పబోతున్నాను ఈ నాలుగు సిచ్యువేషన్స్ లోపల మాల్దీవ్స్ ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఇండియా ఎంత ధైర్యంగా మాల్దీవ్స్కి సపోర్ట్ ఇచ్చింది అని చెప్పేసి ఇంచుమించుగా చెప్పాలి అంటే కష్టం వచ్చినప్పుడు మాల్దీవ్స్కి దానికి వెంటనే ఎవరు కాపాడుతారు అంటే గుర్తొచ్చిన పేరు మన ఇండియానే ఎప్పటి నుంచి అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ ఉన్నప్పటి కాలం నుంచి కాదు ఎప్పుడో రాజీవ్ గాంధీ మన దేశాన్ని పరిపాలిస్తున్నప్పటి నుంచి కూడా మాల్దీవ్స్కు ఉన్న ఏకైక ధైర్యం మన భారతదేశమే సో ఫస్ట్ విషయం వచ్చేసి ఆపరేషన్ క్యాక్టస్ ఈ ఆపరేషన్ పేరు క్యాక్టస్ యాక్చువల్గా ఈ ఆపరేషన్ అనేది పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో జరిగింది యాక్చువల్గా మాల్దీవ్స్కి భారతదేశానికి సంబంధించినటువంటి రిలేషన్షిప్లో ఈ ఆపరేషన్ అనేది చాలా అంటే చాలా ముఖ్యం అయితే ఈ సమయం లోపల ఏం జరిగింది అంటే మాల్దీవ్స్కి అప్పుడు ఒక ప్రెసిడెంట్ ఉండేవాడు ఆ ప్రెసిడెంట్ పేరు వచ్చేసి ఏంటంటే అబ్దుల్ ఖయూమ్ ఇతడు మాల్దీవ్స్కి ప్రెసిడెంట్ అయితే ఇతడిది ఇండియాకు సంబంధించి ఒక టూర్ ట్రిప్ అనేది ఉండేది ఇప్పుడు ఒక దేశం ప్రధాని ఇంకొక దేశ ప్రధానికి పర్యటనలు చేస్తారు కదా అటువంటి ఒక టూర్ ట్రిప్ అనేది ఉండేది అయితే అదే టైం లోపల రాజీవ్ గాంధీ మన దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు ఆయనకు కూడా మన ఇండియా లోపలనే తిరిగేటటువంటి అంటే ఎన్నికల ప్రచారానికి ఢిల్లీ నుంచి బయటకు వచ్చి కొంచెం ప్రచారం చేయాల్సిన సిచ్యువేషన్స్ అనేటివి ఉన్నాయి ఆ సిచ్యువేషన్ లోపల మాల్దీవ్స్లో ఏం జరిగింది అంటే ఈ ప్రధానికి సంబంధించిన ఒక పార్ట్నర్ బిజినెస్ పార్ట్నర్ అనేటటువంటి వ్యక్తి అక్కడ లోకల్గా ప్రెసిడెంట్కు అగైనస్ట్గా తిరుగుబాటు స్టార్ట్ చేశాడు అక్కడ ప్రెసిడెంట్కు అగైనస్ట్గా తిరుగుబాటును స్టార్ట్ చేసి అక్కడ గవర్నమెంటును కుప్పకూల్చి తన గవర్నమెంటుని నిలబెట్టుకోవాలి అన్నది ఆ పర్సన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఆ పర్సన్ పేరు వచ్చేసి ఏంటంటే అహ్మద్ ఇస్మాయిల్ మనిక్ సో శ్రీలంక నుంచి కొంతమంది మనుషుల్ని మాల్దీవ్స్కి తెప్పించడం జరిగింది మాల్దీవ్స్కి తెప్పించి మాల్దీవ్స్ లోపల ఇక్కడ అంటే శ్రీలంకకు సంబంధించిన కొన్ని అన్యూజువల్ పర్సన్స్ తోటి ఆయనకు కాంటాక్ట్స్ అనేటివి ఉన్నాయి అంటే ఇల్లీగల్ పర్సన్స్ తోటి కొన్ని కాంటాక్ట్స్ అనేటివి ఉన్నాయి ఆ కాంటాక్ట్స్ తోటి ఇల్లీగల్గా వెపన్స్ని పీపుల్స్ని తెప్పించి ఇక్కడ గవర్నమెంట్కి అగెనెస్ట్గా ప్రొటెస్ట్ చేస్తున్నాడు అది కూడా లీగల్గా కాదు ఇల్లీగల్గా అన్యాయంగా సో ఆ దేశ ప్రధానమైనటువంటి కయూమ్కి ఏం చేయాలనో తెలియక ప్రధానమంత్రి అయినటువంటి రాజీవ్ గాంధీకి ఫోన్ చేసి ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి వెంటనే మీ సాయం మాకు కావాలి మా దేశ ప్రభుత్వాన్ని అలాగే నన్ను కూడా మీరే కాపాడాలి అని చెప్పేసి ఆయన మీద భారం వదిలేయడం జరిగింది కొన్ని వందల మంది అంటే అప్పటికే కొన్ని వందల మంది శ్రీలంక నుంచి మాల్దీవ్స్ రాజధానికి చేరుకున్నారు ఆయన ఇంట్లోపల కయూమ్ గారు చాలా సీక్రెట్ ప్లేస్ లోపల దాక్కోవడం జరిగింది అటువంటి సిచ్యువేషన్ లోపల రాజీవ్ గాంధీ గారు ఇండియా నుంచి మిలిటరీ ఫోర్సెస్ని ఎటువంటి భయం లేకుండా ధైర్యంగా మాల్దీవ్స్కి పంపించాడు మాల్దీవ్స్కి వెళ్ళిన ఇండియన్ ఆర్మీ అక్కడున్న సిచ్యువేషన్ని కంట్రోల్లోకి తీసుకొని అక్కడున్న గవర్నమెంట్ని అలాగే అక్కడున్న ప్ర ప్రధానిని ధైర్యంగా కాపాడి అక్కడ గవర్నమెంట్ కుప్పకూలిపోకుండా నిలబెట్టింది ఈ సిచ్యువేషన్ అనేది మాల్దీవ్స్ చరిత్రలోనే చాలా అత్యంత ఇంపార్టెంట్ అయినటువంటి సిచ్యువేషన్ ఆ రోజు కనుక ఇండియా హెల్ప్ చేయలేకపోయింటే ఇప్పుడు మాల్దీవ్స్ పరిస్థితి ఇంకోలా ఉండేది అనేదానికి ఎటువంటి ఆలోచన లేకుండా కన్ఫామ్గా మనం చెప్పచ్చు తర్వాత సెకండ్ ఆపరేషన్ వచ్చేసి ఆపరేషన్ సీవేవ్స్ ఇంతకుముందు ఆపరేషన్ లోపల మనుషుల నుంచి మనుషులకే విపత్తు వచ్చింది కానీ ఈసారి చాలా పెద్ద విపత్తు ఎందుకంటే అది ఒక ప్రకృతి విపత్తు రెండు వేల నాలుగు డిసెంబర్ ఇరవై ఆరు రోజు రావడం జరిగింది చెన్నై లోపల భూకంపాలు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది అసలు ఆ న్యూస్ అంటే భూకంపం సముద్రం లోపల వచ్చి అది సునామీలాగా మారి చెన్నై మీద ప్రభావం చూపించే అవకాశం ఉంది అని చెప్పేసి యాక్చువల్గా దీని పర్సంటేజ్ స్టార్టింగ్ సిక్స్ పాయింట్ ఎయిట్ పర్సెంటేజ్గా ఉండొచ్చు అని అంచనా వేశారు బట్ కాకపోతే ఆ తర్వాత అది నైన్ పాయింట్ త్రీ పర్సెంటేజ్గా పెరిగిపోయింది ఈ భూకంపం వల్ల మ్యాక్సిమం జియో పాలిటికల్గా ఉన్న కంట్రీస్ని చూస్తే ఇండోనేషియా శ్రీలంక థాయిలాండ్ మాల్దీవ్స్ ఇలా అక్కడ ఉన్న ప్రాంత తీర ప్రాంత దేశాలన్నిటి మీద చాలా ఎఫెక్ట్ పడి తీర ప్రాంతాల లోపల ఇంచుమించుగా యాభై ఐదు అడుగుల కన్నా ఎక్కువ ఎత్తు లోపల వాటర్ అనేది ఎగిసిపడడం జరిగింది ఆ సిచ్యువేషన్ లోపల మాల్దీవ్స్ అనే కాదు మన ఇండియాలో కూడా చాలా ఘోరమైన మరణాలు జరిగాయి బట్ అటువంటి సిచ్యువేషన్స్లో కూడా మాల్దీవ్స్కి హెల్ప్ చేయడానికి ఇండియా ఎటువంటి వెనకడుగు వేయలేదు వెంటనే ప్రపంచంలోనే ఆ సునామీ వల్ల అత్యధిక నష్టము అత్యధిక జనాభా నష్టము కలిగినటువంటి దేశం మాల్దీవ్స్ అని గుర్తించిన భారతదేశం మాల్దీవ్స్కు వెంటనే మెడికల్ సిబ్బంది నుంచి అంటే మెడికల్ ఎక్విప్మెంట్ డాక్టర్సు స్టాఫ్ నర్సు వీళ్ళందరితో పాటు ఫుడ్కు సంబంధించినటువంటి డబ్బులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క సహాయాన్ని వెంటనే మాల్దీవ్స్కి అందే విధంగా తీసుకున్నది ఎటువంటి నిర్లక్ష్యం జరగకుండా భారతదేశంలో ఎటువంటి సర్వీస్ అయితే దొరుకుతుందో అటువంటి సర్వీసే మాల్దీవ్స్లో కూడా ఆ సునామీ వల్ల జరిగిన ఆ నష్టాన్ని పూడ్చే విధంగా జరగాలి అని వెంటనే యాక్షన్స్ తీసుకొని కర్ణాటకలోని మైసూర్ నుంచి అలాగే కేరళలోని కొన్ని పోర్ట్స్ నుంచి ప్రతి ఒక్క సహాయక బృందాలు బయలుదేరి మాల్దీవ్స్కి హెల్ప్ చేశాయి ఈ సహాయం చేసినప్పుడు ఈ టైం లోపలనే అప్పటి అంచనా ప్రకారమే ఇంచుమించుగా ముప్పై ఆరు కోట్ల రూపాయలు భారతదేశం మాల్దీవ్స్ కోసం ఖర్చు పెట్టినట్టుగా ఒక చిన్న అంచనా వేయడం జరిగింది ఆ తర్వాత రెండు వేల ఐదులో కూడా సునామీ వచ్చిపోయిన తర్వాత ఆర్థికంగా సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి మాల్దీవ్స్ అలాగే మాల్దీవ్స్ అధ్యక్షునికి కూడా భారతదేశం సహాయంగా నిలిచింది ఆ తర్వాత ఎకనామికల్గా అది స్టాండర్డ్గా నిలదొక్కుకోవడానికి ఒక పది కోట్ల రూపాయలను సహాయం చేసింది అలాగే రెండు వేల ఏడులో కూడా మళ్ళీ ఇంకొక పది కోట్లనిచ్చి అది డెవలప్ అవ్వడానికి ఎంతో హెల్ప్ చేసింది భారతదేశం తర్వాత నెక్స్ట్ థర్డ్ టైం వచ్చేసి రెండు వేల పద్నాలుగులో జరిగింది దీన్ని ఆపరేషన్ నీర్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటారు సో ఈ ఆపరేషన్ నీర్ ఏంటి అంటే యాక్చువల్గా మాల్దీవ్స్ అనేది ఒక ఐలాండ్ ప్రాంతం కాబట్టి అక్కడ ఎటువంటి నదులు లేవు సో ఫ్రెష్ వాటర్ అనేది వాళ్ళు తాగటానికి దొరికే ఛాన్సెస్ లేవు సముద్ర ఉప్పు నీళ్ళే వాళ్లకు దిక్కు సో ఈ సముద్రపు ఉప్పు నీళ్లను వాళ్ళు ప్యూరిఫై చేసుకొని మంచి నీళ్ళలా మార్చి ఆ దేశంలోపల సప్లై చేస్తూ తాగుతూ ఉంటారు సో వాటర్ అనేది వాళ్ళకంత ఇంపార్టెంట్ అయితే రెండు వేల పద్నాలుగు డిసెంబర్లో ఏం జరిగింది అంటే మాల్దీవ్స్లోను ఉన్నటువంటి వాటర్ ప్యూరిఫయర్ సెంటర్ లోపల ఉన్నట్టుండిగా మంటలు చెలరేగి అక్కడున్న మిషన్స్ అన్నీ కూడా పూర్తిగా తగలబడిపోవడం జరిగింది ఈ సిచ్యువేషన్ లోపల మాల్దీవ్స్లో వాటర్కి సంబంధించిన స్కేర్ సిటీ అనేది ఘోరంగా ఏర్పడింది అక్కడ ఉన్న చాలామందికి వాటర్ దొరక్క చాలా రకాల ఇబ్బందులు పడ్డేవారు అటువంటి సిచ్యువేషన్లో కూడా భారతదేశం మాల్దీవ్స్కి హెల్ప్ చేసింది స్పెషల్గా వాటర్ని ఇండియా నుంచి ఇండియన్ మిలిటరీ ద్వారా ఇండియన్ నేవీ ద్వారా మాల్దీవ్స్కి పంపించడం జరిగింది స్పెషల్గా ఫ్రెష్ వాటర్ అంటే తాగునీటిని అక్కడున్న ప్రజలకు అందించడానికి దాహం కోసం మాల్దీవ్స్లోని ప్రజలు చనిపోకుండా కాపాడడానికి స్పెషల్ ఫ్లైట్స్ లోపల స్పెషల్ షిప్స్ లోపల కేవలం పన్నెండు గంటల్లో అంటే ఎప్పుడైతే అక్కడ మంటలు చెలరేగి అక్కడ ప్రాబ్లం క్రియేట్ అయిందో అది జరిగిన పన్నెండు గంటల్లోనే ఇంచుమించుగా మూడు వందల డెబ్బై నాలుగు టన్నుల నీటిని అక్కడికి ఇండియన్ గవర్నమెంట్ పంపించడం జరిగింది దీని ద్వారా దాహం నుంచి మాల్దీవ్స్ని ఇండియా కాపాడింది ఆ తర్వాత మొత్తంగా రెండు వేల టన్నుల నీటిని యాక్చువల్గా మాల్దీవ్స్కు ఇండియా పంపించింది ఈ మొత్తం పీరియడ్ లోపల ఆ తర్వాత అక్కడ వాటర్ ప్యూరిఫైర్కి సంబంధించిన మిషనరీస్ని రిపేర్ చేయడానికి ఆ రిపేర్ చేయడానికి కావలసిన ఎక్విప్మెంట్ని కూడా ఇండియన్ మిలిటరీ అనేది డైరెక్ట్గా తీసుకుపోయి మాల్దీవ్స్కి అందించడం జరిగింది ఇలా ఆ సందర్భంలో కూడా మాల్దీవ్స్కు ఒక అద్భుతమైన హెల్ప్ అనేది ఇండియా చేసింది నెక్స్ట్ ఇంకా ఇది ఫోర్త్ పాయింట్ ఏంటంటే ఇంకా రీసెంట్గా జరిగినటువంటి సిచ్యువేషన్ ఇప్పుడు ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళందరికీ తెలిసినటువంటి సిచ్యువేషన్ రెండు వేల ఇరవై కరోనా సిచ్యువేషన్ కరోనా సిచ్యువేషన్ లోపల మాల్దీవ్స్కి అది ఒక చిన్న దేశం కాబట్టి ఆ దేశంలో ఉన్న ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు ఎందుకు అంటే అది ఒక డెస్టినేషన్ ప్లేస్ చాలా దేశాల నుంచి ప్రజలు అక్కడికి టూరిస్ట్ కోసం వస్తారు కాబట్టి ఎక్కడి నుంచి ఎవరు ఎటువంటి వైరస్ను తీసుకొస్తారు అన్న విషయం తెలియదు ఏది వచ్చినా అది తట్టుకునే స్థితిలో ఉండాలి సో కరోనా అనేది బాగా ర్యాపిడ్గా స్ప్రెడ్ అయిపోయింది మాల్దీవ్స్ లోపల అక్కడ ఉన్న వాళ్లకు మెడికల్కి సంబంధించి కానీ స్టాఫ్కి సంబంధించి కానీ వ్యాక్సిన్స్కి సంబంధించి కానీ ఇవి మూడు లోటులు అనేటివి చాలా ఏర్పడ్డాయి సరైన ఎక్విప్మెంట్స్ లేక టెస్ట్లు చేసుకోవడానికి ఇబ్బంది అలాగే సరైన స్టాఫ్ లేక వర్క్ అనేది డిలే అవ్వటం చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారు కాబట్టి ఒక స్పెషల్ బృందాన్ని ఇండియా నుంచి మాల్దీవ్స్కి పంపించడం జరిగింది స్టాఫ్ నర్సుల దగ్గర నుంచి డాక్టర్ల వరకు ల్యాబ్ టెక్నీషియన్స్ వరకు అందరినీ పంపించి టెస్ట్లన్నీ పర్ఫెక్ట్గా జరిగే విధంగా ఆ తర్వాత కరోనా డోసెస్ కూడా అంటే వ్యాక్సిన్ డోసెస్ కూడా ఇండియాలో ఎలా అయితే సప్లై చేసిందో అలానే మాల్దీవ్స్ సప్లైకి కూడా ఇండియా నుంచి డోసులను సపరేట్గా అక్కడికి పంపించడం జరిగింది ఇండియాలో స్టార్ట్ చేసిన చాలా తక్కువ గంటల్లోనే మాల్దీవ్స్కి స్పెషల్గా కొన్ని వేల డోసులని అక్కడికి పంపించి అక్కడ ప్రజలకు వ్యాక్సిన్ వేసే విధంగా ఇండియన్ గవర్నమెంట్ చర్యలు తీసుకోవడం జరిగింది ఇలా మనం లెక్క పెట్టుకుంటూ పోతే చాలా సందర్భాలలో కూడా మాల్దీవ్స్కు ఇండియా ఒక పెద్దన్నలాగా అండగా నిలిచినటువంటి సిచ్యువేషన్స్ చరిత్రలో చాలానే ఉన్నాయి జస్ట్ ఒక ఫోర్ ఇంపార్టెంట్ సిచ్యువేషన్స్ అనేవి మాత్రమే నేను ఇప్పుడు ఈ వీడియోలో మీతో షేర్ చేసుకున్నా బట్ ఇటువంటి సిచ్యువేషన్స్ అనేటివి మాల్దీవ్స్ ఇండియా హిస్టరీలో చాలానే ఉన్నాయి ఇటువంటి ఒక పెద్దన్న లాంటి దేశాన్ని ఇటువంటి ఒక అద్భుతమైన ఫ్రెండ్షిప్ని ముఖ్యంగా చెప్పాలి అంటే మాల్దీవ్స్ నిజంగా తన చేతులారా దెబ్బ తీసుకుందనే చెప్పచ్చు దీని ద్వారా ఎఫెక్ట్ పడే వాళ్ళు ఎవరు అంటే అక్కడ ఉన్న సామాన్య ప్రజలే మరి అక్కడ ఉన్న సామాన్య ప్రజలు ఈ గవర్నమెంట్ను ఎన్నుకునే ముందు కానీ ఇటువంటి సిచ్యువేషన్స్ వచ్చే ముందు కానీ ఒక్కసారి ఆలోచన చేసి ముందడుగు వేసింటే చాలా బాగుండేది బట్ మనకు మాల్దీవ్స్కు మళ్ళీ పాత రోజులు అంటే పాత ఫ్రెండ్షిప్కి సంబంధించిన థింగ్స్ అలాగే మంచి డెస్టినేషన్కి సంబంధించిన థింగ్స్ మళ్ళీ అరైవ్ అవుతాయా అవ్వవా అనేది మాత్రం ఖచ్చితంగా మళ్ళీ మనం వేచి చూడాల్సిందే దీనిపై మీ అభిప్రాయం అంటే ఈ కాంట్రవర్సీ మీద ఉన్న మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అన్న విషయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి అలాగే ఇటువంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ వినాలన్న మీ ఇంట్రెస్ట్ మీకుంటే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి